నెల్లూరు సీపీఎం కార్యాలయంలో సీపీఎం నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీ అయ్యారు. ఇరువురు కలిసి ప్రజా సమస్యలపై కాసేపు చర్చించారు. ముందుగా ఎమ్మెల్యేకి సీపీఎం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్, ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే సీపీఎం పార్టీకి ఓ ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. అనాదిగా సీపీఎం పార్టీ చాలా బలంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తారన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై కలిసి పనిచేద్దామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు మోహన్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, సిఐటియు ప్రసాద్, గోగుల శ్రీనివాస్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రతిపక్షం కూడా అవసరం. ప్రతిపక్షాలు పాలక పక్షాలకి పక్కలో బల్లెంలా ఉండి వారు చేసే తక్కువ పుల్ని ప్రజల పక్షాన ఎత్తి చూపించే బాధ్యత ఎంతో ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఆ పని కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రతిపక్షంగా చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ అనాదిగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి, అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, గిట్టుబాటు ధరల కోసం, లేదా ఒక విజయమహల్ బాక్స్టైప్ బ్రిడ్జి సాధన కోసం, ఫ్లైఓవర్ల సాధన కోసం, పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిబద్ధతతో పనిచేస్తారు. ఏదైనా పాలక పక్షాలని వాళ్ళు సూచన ఇచ్చారంటే, సలహాలు ఇచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా సొంతంగా సలహాలు ఇవ్వరు. ప్రజల క్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సలహాలు ఇస్తారు. ఓ శాసనసభ్యుడిగా నేను పార్టీలో ఉన్నప్పటికీ, రాజకీయ వైరుధ్యాలు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి నేను ఉండే పార్టీలకు ఉన్నప్పటికీ, ఎప్పుడూ కూడా గత 10 ఏళ్లుగా నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ప్రతిపక్షం, మళ్ళీ 3.5 సంవత్సరం అధికార పక్షం, మళ్ళీ 1.5 సంవత్సరం ప్రతిపక్షం, ఏనాడు కూడా రూరల్ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీల ఇచ్చిన సూచనల్ని, సలహాలని తూచా తప్పకుండా పాటించా. అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా ప్రజలకు 10 రకాలుగా మెయిల్ చేశాయి. మేము ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యులుగా స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా పొరపాటు చేసే అవకాశం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించి ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు దాదాపు 99% విషయాల్లో కూడా వారి సలహానే పాటించడం జరిగింది. ఈనాడు ఎన్నికల్లో ఓరో ఫ్రంట్లో పోటీ చేశారు, మేము ఫ్రంట్లో పోటీ చేసాం, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పునిచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలకి అటు సిపిఎం కార్యాలయానికి వెళ్ళాలా, ఆ తర్వాత సిపిఐ కార్యాలయం వెళ్ళాలా, వాళ్ళందరి నాయకుల్ని కలుసుకోవాలా. రూరల్ నియోజకవర్గంలో నా ఫందాలో ఎలాంటి మార్పు ఉండదు. గత 10 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ విధంగా సూచనలు, సలహాలు ఇచ్చారో, ఆ సూచనలు, సలహాలు ఏ విధంగా పాటించానో, ఈరోజు కూడా అదే సూచనలు, సలహాలు అడుగుతూ ఉన్నా, వారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. ఏదేమైనా నిరంతరం పేద ప్రజల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిరంతరం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చూసి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అదేవిధంగా కళాశాల చదువుకునే రోజుల్లో కూడా నుంచి కూడా వారితో నాకు రాజకీయ వైరుధ్యంగా ఉన్న సంఘాల్లో ఉన్నప్పటికీ ఒక చక్కటి సంబంధాలు మాత్రం ఏది ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ఉన్నాయి. అందుకు నాకు చాలా సంతోషం. అందుకే ప్రత్యేకంగా ఇప్పటికీ ఆలస్యమైంది, కాదంటే పనులు ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యమైంది. ఈరోజు ఖచ్చితంగా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, జిల్లా నాయకులు వాళ్ళ అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసి ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది, ఎప్పుడూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం ఖచ్చితంగా నా పరిధిలో ఉన్నది ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు మీరు ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పని మాట ఇస్తూ సెలవు. భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అధికారం ఉన్నా లేకున్నా అధికారమే పరమావధిగా రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పోరాటం, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరాటం, అదేవిధంగా ముఖ్యంగా ఈ సమాజంలో అణగారిన వర్గాలు, నిరుపేదలు, పేదలు, కార్మికులు వాళ్ళ పక్షాన పోరాటం చేయటం, దేశ సమగ్రత, సమైక్యత విషయంలో ఖచ్చితమైనటువంటి తత్వంతో ఉండటం అది కమ్యూనిస్ట్ పార్టీలకే చెల్లింది. అందుకే భారతదేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈనాటికి కూడా ప్రజా సమస్యల పట్ల
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.